ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏ స్థాయికి దిగజారిందో, ఏ స్థాయికి దిగజారి వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారో తెలుగుదేశం నాయకులు, ఇవన్నీ కూడా మా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావాడు అని చెప్పని అందరం ఎక్కించడం జరిగింది. 151 సీట్లతో, 22 పార్లమెంట్ సీట్లతో. ఇది చూసి ఓర్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు కొందరివాడిగా ఆయన మీద ఒక ముద్ర వేయాలి అని చెప్పని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక బుర్ర జల్లాలి అని చెప్పని ఆయన కుట్రతో కుతంత్రంతో అనేక ఆరోపణలు చేయడం జరుగుతోంది. ఈ ఆరోపణల్ని మా యొక్క ప్రజా సంక్షేమ పాలనని, ప్రభుత్వ నిర్ణయాల్ని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని తూచా తప్పకుండా ప్రజలకి చేరువేసేటటువంటి క్రమంలో మా లక్ష్యంలో మేముంటే అబద్ధాలు, అసత్యాలు, కుట్రలు, కుతంత్రాలు, దీంతో చంద్రబాబు నాయుడు గారు మా కార్యక్రమాల్ని పక్కదావ పట్టించేటటువంటి విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని నవరత్నాలు పేరిట ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం మనం చూసాం. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చాయా అని చెప్పని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. కనీసం అంగన్వాడీ కార్యకర్తలకి జీతాలు పెంచాలనే ఇంగితం జ్ఞానం కూడా లేకుండా ఆశా వర్కర్లకి, ఆరోగ్యమిత్రులకి, పారిశుధ్య కార్మికులకి, ఇలా కార్మిక లోకాన్ని అందరికీ కూడా జీతాలు పెంచి సామాన్యులకి, పేదవారికి ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలో ఆయన చేయడం జరిగింది. అదే కాదు, ఈ రాష్ట్రంలో దాదాపుగా 50 లక్షల మంది రైతు కుటుంబాలకి 13,500 చప్పున ఇచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇట్లా ఈ 5 నెలలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారి మాటలు, ఆయన ఆక్రోశము, ఆయన ఏడుపు, ఆయన దుగ్ధ ఇవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఈరోజు ఏ అంశము లేకుండా లేదు కాబట్టి అన్యమత ప్రచారం అని చెప్పనే ఒక దీన్ని తీసుకుని బురజల్లాలి అని చెప్పనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకునంటున్నామంటే మా ఆఫీస్ ఎదురుకుండానే బోర్డు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు మీరు చూసుంటారు. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పని ఏదైతే సగర్వంగా పేద ప్రజలందరి కోసం, ప్రజలందరి కోసం నేను ఉంటాను అని చెప్పని ఆయన ఒక భరోసాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చారో దాని నుంచి తప్పించాలని, దాని నుంచి దారి మళ్లించాలని చెప్పనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు మీ పార్టీకి సంబంధించినటువంటి మురళీమోహన్ గారు ఏం మాట్లాడారండి? వెంకన్న స్వామిని వెంకన్న చౌదరి గారు చేశారు. వాస్తవా కాదా? నిన్న మీరు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి మా కులదైవం అని చెప్పాను అన్నారు. అంటే ఏంటి, సమాజంలో చీలికలు తీసుకొచ్చి సమాజంలో ఆ చీలికల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పార్టీ మీద బురజల్లి ఏదో లబ్ధి పొందాలి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఈ మీ 5 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా మీకు తెలుసా?
దుర్గమ్మ గుడిలో శ్రీకాళహస్తిలో శుద్ర పూజలు జరిగింది మీ హయాంలోనే కదా, మీ టైంలోనే కదా. దుర్గ గుడిలో చీరలు దొంగతనం మీ టైంలోనే కదా. తిరుమలలో పోటుగా దాంట్లో అపచారాలు చేసి వజ్రాల్ని కోసం దాన్ని తవ్వినటువంటి పరిస్థితి మీ హయాంలోనే కదా. పుష్కరాల సందర్భంగా హిందువులకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాల్లో మీరు చేసినటువంటి పాపాలు అన్నీ ఇన్న చంద్రబాబు నాయుడు గారు. విజయవాడలో 40 దేవాలయాల్ని కూల్చేశారు. మీ యొక్క ప్రచార పిచ్చి మూలంగా మీ పిచ్చి పీక్కి చేరి 29 మంది అక్కడ చనిపోయారు, చావుకు కారణమయ్యారు. మీరు పుష్కరాల పేరు మీద 3,000 కోట్ల రూపాయలు మీ కార్యకర్తలు అందరూ కూడా పప్పు బెల్లాల్లా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మీ హయాంలో జరిగితే, మా హయాంలో దేవాలయ ధర్మాదాయ సంబంధించినటువంటి ఆలయాల ఔన్నత్యాన్ని పెంచేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. మీ హయాంలో ఏ రోజైనా 76 జీవో అంటే అర్చకులకు సంబంధించినటువంటి వంశ పారంపర్యానికి సంబంధించినటువంటి జీవో ఏ రోజైనా నువ్వు ఈ అర్చక లోకానికి సంబంధించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? ఏ రోజైనా దాని గురించి పనిచేసావా? ఈ ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే జీవో నెంబర్ 76ని కార్యరూపం దాల్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చక స్వాములందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అమలు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారసత్వ హక్కు ఇచ్చాం. ఈరోజు మీరు దాన్ని తీర్పును అమలు చేయకుండా మీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మీకు గుర్తులేదా? దీంతోపాటు ఈరోజు నగరాలకు సంబంధించి, విజయవాడ నగరానికి సంబంధించి 40 గుళ్ళు, ఆ గుడుల్ని దగ్గరుండి మరీ కూలగొట్టినటువంటి పరిస్థితి మీరు ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరించారో ఆ రోజు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి సంఘటనలన్నింటినీ మసిపూసి మారేడికాయ చేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్యమత ప్రచారం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుంది, డిక్లరేషన్ ఇవ్వకుండా అని చెప్పాను. అసలు మీకు మానవత్వం కానీ సిగ్గుసరం కానీ ఏమాత్రం సభ్యత కానీ, ముఖ్యమంత్రిగా నేను పనిచేసిన రోజులు ఎవరూ లేరని మాట్లాడతారు, మీకు ఏమాత్రమైనా ఉందా? దీంతోపాటు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చెక్కి, అన్యమత ప్రచారము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం ఇస్తే తినరు అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారిని ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి దొడ్డిదారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మనకు జిరాక్స్ మిషన్లో ఒక కాపీ పెడితే సేమ్ అలాగే దిగుతుంది. అలాగే జిరాక్స్ మిషన్లో చంద్రబాబు నాయుడు గారిని పెడితే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మీకు నైతికంగా మాట్లాడేటటువంటి హక్కు లేదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచేశారు, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అమరావతి అని చెప్తున్నారు, అమరావతిలో కూడా అవినీతి. నిన్న మొన్న పత్రికల్లో చూసాం 2,650 కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతి, అమరావతి సంబంధించినటువంటి దాంట్లో ఐటీ శాఖ 150 కోట్ల రూపాయలు ఐటీకి సంబంధించినటువంటి వారి దగ్గర రికవరీ చేయడం కోసం దాని గురించి నోరు మెదపరే ఎవరు లంచం తీసుకున్నారు? ఆ 2,650 కోట్ల రూపాయలు దానికి సంబంధించి దాంట్లో 150 కోట్ల రూపాయలు ఎవరు లంచం తీసుకున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? ఇలాంటి అవకతవకలకు అన్నిటికి పాల్పడుతూ ఈరోజు ఒకేసారి దేవుని నుమ వెనమల రామకృష్ణుడు వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెట్టేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం భ్రష్టు పట్టడానికి మీరు మంత్రులుగా ఉండబట్టి ఈ రాష్ట్రం భ్రష్టు పట్టింది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి కానీ,
ఈ ఆ టైంలో పనిచేసి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పిచ్చి కూతలకు వస్తున్నటువంటి మాజీ మంత్రులకు కానీ లేదు అని చెప్పాను అంటాను. ఇసుక ఈరోజు మాట్లాడుతూ ఇసుక సంబంధించినటువంటిది కావాలని ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టించి జే ట్యాక్స్ వసూలు చేసింది అని చెప్పాను అంటున్నారు. ఇంతకన్నా దిగజారిపోయి ఎవరైనా మాట్లాడతారా రాజకీయాల్లో? ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు, 151 మంది మీ అభ్యర్థులను ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. అయినా కానీ మీకు బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే ఏమనుకోవాలి? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మీద పార్టీ మీద మీరేదో బురద జల్లాలని చెప్పినే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందాక మా మంత్రి గారు మాట్లాడినట్టు హద్దు మీరి ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ బయట కానీ బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తే ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పిన ఈ సందర్భంగా మేము చెప్తాను. ఒకటే ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఇందాక మంత్రి గారు మాట్లాడారు విజయవాడ టూరిజంకి సంబంధించి. ఎవరి హయాంలో కట్టారండి? 2017 11వ నెల 29వ తారీఖున దానికి అగ్రిమెంట్ అయితే అది 2018 ఫిబ్రవరిలో పూర్తయింది. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇప్పుడు గుర్తొచ్చింది, ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కదా ఇద్దరు కూడా కలిసి, అక్కడ ఉన్నదేంటి, మీరు చూపించిందేంటి, మీరు ట్వీట్ చేసిందేంటి, పత్రికల్లో వచ్చిందేంటి అంటే అంత ప్రభుత్వం మీద బండరాళ్ళు వేయడమో బురజల్లడమో మా సంక్షేమ కార్యక్రమాలు కానీ మా లక్ష్యాలు కానీ మా నవరత్నాలు కానీ ప్రజల్లోకి వెళ్ళకుండా ఇలాంటి అడ్డగోలు వాదనలన్నీ కూడా తెర మీదకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఇలాంటి బురజల్లేటువంటి